65వ వార్డు వాంబే కాలనీ కొండపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ 76వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్ దొడ్డి రమణ నేతృత్వంలో వెంకటసూరి అప్పారావు దుర్గా దంపతుల ఆర్థిక సహాయంతో ఈ రోజు అన్న సమరాధన జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అన్నదాతలు వారి చేతుల మీదుగా అన్న సమరాధన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలు మనందరి ఉండాలని స్వామి వారిని వేడుకుందామన్నారు. అభివృద్ధి కోసం విరాళాలు ఇవ్వాలనుకుంటున్న దాతలు ఆలయ కమిటీ వారిని సంప్రదించవలసిందిగా కోరడమైంది. మనసులో అనుసంధానం చేద్దాం ఫోన్ కలిగింది. కొరకు ప్రశ్నలు అడిగితే రుద్రం గారు మహిళలకు ఫోన్ చేసి ఇలా పన్నెండు రోజులు చక్కగా చెప్పి పెట్టాము. నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఇంకా ఈ ఒకసారి కాక ఇంక ఎన్నోసార్లు పెట్టాలని బలవంతులు కోరుకుంటున్నాను. బలవంతుడు ఆశీర్వదిస్తే నేను ఎక్కువ కూడా పెట్టాలని ముందుంటాను. నాకు అవకాశించిన ఆలయ కమిటీ మంజులా గారికి రుద్రావణ గారికి విమర్శల గారికి ఉన్న అందరూ కూడా ధన్యవాదాలు. నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ యొక్క 2024 నూతన సంవత్సరంలో ఈ యొక్క దేవాలయ ప్రత్యేకత చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఈ యొక్క ఆలయ ప్రతిష్టాపన చేసి సుమారు 4.5 సంవత్సరాలు అవుతుంది. నిర్రామంగా ఏదైతే సంకల్పం సమైక్యత ఐక్యత కులమత రాజకీయాలకు అతీతంగా ఎన్ని ఒడిదుడులు ఉన్నా నిధుగు రామంగా ప్రతి శనివారం కూడా ఎక్కడా జరగని విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే సంకల్పం ఉండాలా, ఓర్పు ఉండాలా, సహనం ఉండాలా, ఆ యొక్క వెంకటేశ్వర ఆశీస్సులు ఉండాలి. ఏదేమైనా ఉన్నవాళ్ళు చాలా మంది ఉంటారు, ఉన్నతమైన వ్యక్తిగతాలు కొద్దిమంది ఉంటారు. ఆ కొద్దిమంది సేవకులు, ఎందుకంటే చాలా మంది చెప్పడం వేరు ఆచరించడం వేరు. ఎందుకంటే చాలా మంది ఎన్నో విధాలుగా చెప్తారు, కానీ కార్యక్రమం చేసేటప్పుడు చాలా చాలా కష్టం. ఏది ఏమైనా ఈ యొక్క వాంబే కాలనీలో వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర ఆశీస్సులు అందరికీ ఉండాలి. నేనైతే మీడియా వారికి నా మీద చిన్నవాళ్ళైనా సరే చేతితో నమస్కరిస్తాను. ఎందుకంటే ఏదైనా ఒక మంచి కార్యక్రమము 10 మందికి తెలియాలన్నా 10 మందికి చేరాలన్నా మీడియా వారు ఏంటంటే అందరి ద్వారా మాటలు పడతారు. అయినా సరే వారి సంకల్పం మంచిని మనం ప్రోత్సహించాలి, ప్రజలకి ప్రతిది కూడా చేరవేర్చాలి. ఈరోజు ప్రజలు ఉండిపోయి చేసి బతుకుతున్నారంటే ప్రధాన కారకులు మీడియా వారు. మేము ఎక్కడ కాదు, ఏ మీడియా చెప్పగలిగా నాకు దమ్ముంది. ఈ యొక్క కొండ మీద ఇంత స్థలంలో కార్యక్రమం చేస్తున్నారంటే ప్రత్యేకంగా ముఖ్య కారకుడు అయినటువంటి సింహాచలం బోర్డు ట్రస్ట్ మెంబర్ అయినటువంటి దొడ్డి రమణ గారు, ఆయన యొక్క కష్టించి పలే జీవి. ఆయన ఎన్ని అనుకున్నా ఎన్ని ఒడిదులు వచ్చినా డేరింగ్ అండ్ డాషింగ్ మ్యాన్. ఎవరెవరు చాలా మంది అంటారు నాకైతే ఎన్నో ఫోన్ కాల్స్ వస్తాయి, అయినా నేను కూడా దేనికి లొంగనం, మంచిది తీసుకుంటాను. నేను ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నట్టు ఆలయ ధర్మకర్త మంజుల గారు వారి నా సోదరిమని ఎక్కడున్నా సరే ప్రతి ఒక్కరు కూడా గౌరవించి ఈరోజు ఎంత డెవలప్ జరుగుతుందంటే చిరునవ్వుతుంటే ప్రతి ఒక్కరు కూడా అటు శత్రుభావని అటు అపోజిషన్ అని రాజకీయాలకు అతీతంగా. ఎందుకంటే ఒక రాజకీయాలు ఏదో పార్టీలు ఉన్నారు కాబట్టి రాజకీయాలు ఈ రోజు ఉంటారు, రేపు వెళ్ళిపోతాయి. మీరందరూ చూస్తూనే ఉన్నారు ఇక్కడి నుంచి అక్కడ మారుతున్నారు, అక్కడ ఇక్కడ మారుతున్నారు, రాజకీయాలు మాట్లాడడం తలుచుకోలేదు. ఈ యొక్క వాంబే కాలనీలో ఈ యొక్క ప్రకృతి ప్రాంతంలో ఎవరికి ఏ ఇబ్బంది కూడా ఉండదు. కొండ మీద ఈ యొక్క విశాఖ జిల్లాలోనే ఇంత దేవాలయం ఎక్కడా లేదు. స్వామివారి దయ ఉంటే సాక్షాత్తు మనకు అన్ని ఉన్నట్టే.
స్వామివారి దయని ఎందుకంటున్నానంటే మనం ఏది చేయాలన్నా సరే మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఏ కార్యక్రమం తలపెట్టాలన్నా ముందు ఆ కార్యక్రమం సంపూర్ణంగా ఉండాలి జరగాలి అంటే ముందు ఆ స్వామి దానికి అనుగ్రహం ఉండాలి అందుకే స్వామి దయ ఉంటే మనకి అన్ని ఉన్నట్టే చెప్తున్నాం మరి అలాగే ధనుర్మాసంలో లాస్ట్ శనివారం ఈ వారం లాస్ట్ శనివారంలో ఎంత మహోన్నతమైన రోజున ఎంత పవిత్రమైన రోజున మరి అలాగే అప్పరా గారు మరి దుర్గా గారు దంపతులు వారి ఆర్థిక సహాయంతో వారి చేతుల మీదుగా మరి ఇలాంటి భారీ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది మన అన్న సమారాధన అంటే ఎక్కడో జరిగే అన్న సమారాధన గుర్తు అలా కాదండి ఇక్కడ సాక్షాత్తు స్వామి నైవేద్యం స్వీకరిస్తాడు కూర్మ రూపంలో ఆ స్వీకరించిన తర్వాత మనం అప్పుడు అన్నదానం స్టార్ట్ చేస్తూ ఉంటాం అందుకే స్వామివారి మహాప్రసాదం అన్నమాట ఇది ఈ యొక్క స్వామివారి మహాప్రసాదం తీసుకోవడానికి చాలా దూరం నుంచి ఎంతో మంది భక్తులు తొండోపతొండాలుగా వస్తూ ఉంటారు ప్రతి శనివారం కూడా స్వామి తాలిక మహిమ ఏంటంటే ఏ శనివారం కూడా వచ్చి వాంటింగ్ లేకుండా జరగడం పెద్ద విశేషం ఇందులో అన్ని విధాలుగా కూడా అనుకుంటున్నా మన 76వ ఇన్ఛార్జ్ దొడ్డి రమణ గారు అలాగే లక్ష్మీ నర్సెస్ హోమ్ టెస్ట్ బోర్డు మెంబరు మరి దొడ్డి రమణ గారి సపోర్ట్ సహకారాలతో అలాగే నాతో పాటు నడుస్తున్న సేవకులందరూ అలాగే దగ్గరుండే అన్ని కూడా మార్నింగే వచ్చి అన్ని కూడా చూసుకుంటున్న మన పెంటకోట రాజు గారు కానివ్వండి లక్ష్మీ గారు గారు రామలక్ష్మి గారు కానివ్వండి అలాగే మా సేవకులందరూ కూడా నాతో పాటు నా ఫ్రెండ్స్ అనుక ప్రతి ఒక్కరూ మరి గాంధీనగర్ నుంచి వస్తారు.